మీ వెన్నెముక సమస్యలకు ఏకైక శాశ్వత పరిష్కారం డాక్టర్ జాదవ్ సదన్ స్పైన్ చిక్కడపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ హైదరాబాద్. అన్నారు వైసీపీ ప్రతినిధి సభకు సంబంధించి చెప్తారు. మేడం అంటే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల శంకరం కూర్చున్నట్టు అనుకున్నారు, ఏమనుకుంటారు? శంకరం ఏముంది, మా పార్టీ క్యాడర్ కి మా ముఖ్యమంత్రి గారు అలాగే పార్టీ అధ్యక్షులు ఆయన మెసేజ్ ఇస్తారు. ఎందుకంటే ఇప్పటి నుంచి మనం ఏమేమి ఇళ్ళకి అందినీయో లేవో చూసుకోండి, ఎక్కడ ఎవరైనా మిగిలిపోతే వాళ్ళకి మనం అందిద్దాము. ఇంకెందుకు 6 నెలల టైం ఉంది కదా ఎలక్షన్స్. అందువల్ల మా పార్టీ క్యాడర్ని అంటే ఎంపీటీసీలు వాళ్ళంతా కూడా ఈ ఎంపీటీసీలు అందరికీ కూడా చెప్తారన్నమాట, బూత్ స్థాయిలో కూడా మీరు వెళ్ళి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళకి ఏమి అందినీయో లేదో కనుక్కోమని చెప్తారు. అంతే 175 టార్గెట్ అంటున్నారు. ఈరోజు అదే విషయాన్ని చెప్పబోతున్నారు అనుకుంటారు. ఏమో మరి ముఖ్యమంత్రి గారి మాటల్లో విందాంగా, ఆల్రెడీ చెప్పారుగా, మళ్ళీ చెప్తారు. వైఏపీ నీడ్స్ జగన్ అనే స్లోగన్ ప్రజలకు బాగా వెళ్తుంది, ఎలా చూస్తారు? ఏది వైఏపీ నీడ్స్ జగన్ ప్రజ రాష్ట్రానికి జగన్? ఎస్ కరెక్ట్, అది బాగా వెళ్ళిపోయింది. ఎందుకంటే నమస్తే, ఎందుకు అవసరం అనేది ముఖ్యమంత్రి ఎవరు మంచి పనులు చేశారు, ఎవరు ఈ 4 ఏళ్లుగా 2.5 లక్షల కోట్ల రూపాయలు అందించారు ప్రజలకి, ప్రతి ఒక్కళ్ళని ప్రతి పేదవాడిని గుర్తుపెట్టుకొని మరి వాళ్ళకి ఇచ్చారు. అందువల్ల ఎందుకు ఏ ముఖ్యమంత్రి టైంలో ఇంత రాష్ట్రానికి మేలు జరిగింది, ఇన్ని సంక్షేమ పథకాలు, ఒకవైపు సంక్షేమం ఇంకొకవైపు అభివృద్ధి రెండో కూడా మరి ఒక 2 కళ్ళలాగా భావించి ముఖ్యమంత్రి గారు పరిపాలన చేస్తూ ఉన్నారు కనుక 100% వై నీడ్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది తప్పనిసరిగా ప్రతి ప్రజలకి చెప్పాలి. థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా ఎందుకు ఏపీ నీడ్స్ జగన్ అనే దానికి సంబంధించి ఖచ్చితంగా ఈరోజు క్లారిటీ పోతున్నారు. రాష్ట్ర ప్రజలకి మరోసారి జగన్ ఎందుకు అవసరం అనేది ఇప్పటికే ఆ స్లోగన్ అనేది వెళ్ళింది కాబట్టి రాబోయే రోజులు ఇంకా ప్రజలకు తీసుకువెళ్లేందుకు ఈరోజు సభ ద్వారా చెప్పబోతున్నారు. లక్ష్మీపార్వతి చెప్తూ ఉన్నారు, వైసీపీకి సంబంధించినటువంటి ప్రతినిధులంతా ఎమ్మెల్యేలు ఎంపీలంతా కూడా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లోనే సభ కూడా ప్రారంభం కాబోతుంది. ఈ సభ ద్వారా పూర్తిగా నేతలను వాళ్ళందరూ కూడా దిశానిర్దేశం చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ ఆర్టీవీ విజయవాడ నుండి.